बीजेपी की देश भद्रत कंटे एन्निकले मुख्यमन्नारू पीसीसी चीफ रेवंत रेड्डी गांधी भवन लो कांग्रेस आविर्भाव दिनोत्सव वेडुकलु निर्वहिंचारू पार्टी जेंडाने एगरवेशारू रेवंत रेड्डी पार्टी व्यवस्थापकुलु హ్యూమ్ మహాత్మా గాంధీ నెహ్రూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దేశానికి పొంచి ఉన్న ముప్పు నుంచి కాపాడేందుకే రాహుల్ పాదయాత్ర నిర్వహిస్తున్నారన్నారు రేవంత్ దేశ సరిహద్దుల్లో ఆక్రమణలు జరుగుతున్నా ప్రధాని మోదీ ప్రశ్నించట్లేదన్నారు దేశ భద్రతపై రాహుల్ గాంధీ హెచ్చరించినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు రేవంత్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేసీఆర్ నిలదీయడం లేదని ఫైర్ అయ్యారు రేవంత్ రాష్ట్రంలో ప్రజలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు पार्टी कांग्रेस पार्टी श्रेणु ये रोजू धैर्यानी को अना देशा कापड़ा देश सरहद कंचे कापड़ा देश पुना दलित गिरीजन बड़ बल दलित गिरीजन मैनारी वर्गा आ वर्ग अभ्युनति कोसम कांग्रेस पार्टी कृषि चस्तू जनता पार्टी नेतृत्व में नरेंद्र मोदी गार प्रधानमंत्री उ्रिटिशर्स इच्छा సిద్ధాంతాన్ని ఆలోచన విధానాన్ని మళ్ళీ దేశ ప్రజలపై రుద్దాలనుకుంటున్నారు ఇది అత్యంత ప్రమాదకరం స్వతంత్రానికంటే ముందు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అలాంటి పరిస్థితులే దాపురించినాయి తెలంగాణ రాష్ట్రం చంద్రశేఖర్ రావు గారి చేతిలో పూర్తిగా సమూలంగా విధ్వంసం అయిపోయింది ఇయాల అభివృద్ధి లేదు ప్రజలకు ఆత్మగౌరవం లేదు స్వేచ్ఛ లేదు సామాజిక న్యాయం లేదు స్వయం పాలన లేదు స్థానిక సంస్థలల్ల ఇంత దుర్భరమైన పరిస్థితులు ఎప్పుడూ లేవు స్వతంత్ర భారతదేశంలో అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డాలర్ విలువ రూపాయి విలువ తగ్గిపోయి డాలర్ 83 84 రూపాయలకు చేరింది అంతర్జాతీయంగా దేశంలో రూపాయి క్షీణించిపోయింది అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట కోల్పోయింది ఇయాల చైనా 2000 స్క్వేర్ కిలోమీటర్స్ భారత భూభాగంలో చొచ్చుకొచ్చి ఆక్రమించుకుంటే కనీసం ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నారు అంటే ఇది నిజంగా దౌర్భాగ్యము దేశానికి అత్యంత